வெல்கம் பேக் டு யூடியூப் சேனல் தெலுங்கு எக்ஸ்பிரஸ் பாபு பக்கக்க விளையாடுக்கோமா பாபு பக்கக்க விளையாடுக்கோமா హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ గైస్ మనం మన ఛానల్లో ఇప్పటి వరకు తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్లో లేనటువంటి బిగ్గెస్ట్ క్రాకర్స్ని తయారు చేసాం అండ్ వాటిని అయితే టెస్టింగ్ అయితే చేసాం దాంట్లో కనుక మీరు చూసినట్లయితే 5 feet స్కై షాట్ని తయారు చేసాం అండ్ 10 feet పెన్సిల్ని అయితే క్రియేట్ చేసాం వాటి కింద మీలో చాలామంది ఏమని కామెంట్ చేశారంటే అన్న బిగ్గెస్ట్ ఎవర్ క్రాకర్స్ని అయితే తయారు చేశారు బట్ దాంట్లో నుంచి ఎక్స్ప్లోజన్ రాలేదని కామెంట్ అయితే చేశారు సో మీకోసమే గైస్ నేను ఈ రోజు ఈ వీడియోలో బిగ్గెస్ట్ ఎవర్ సుతిల్ బాంబ్ అయితే తయారు చేశాను సుతిల్ బాంబ్ అనుకోవచ్చు వంకాయ బాంబ్ అనుకోవచ్చు ఉల్లిగడ్డ బాంబ్ అనుకోవచ్చు ఏదన్నా సరే మ్యాటర్ వచ్చేసి గైస్ బిగ్గెస్ట్ ఎవర్ సుతిల్ బాంబ్ అయితే మేమైతే ఈ వీడియోలో తయారు చేశాం మీరు చూడొచ్చు గైస్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో సో చిన్న సుతిల్ బాంబ్ ని మనం కాలిస్తేనే దాంట్లో నుండే ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్లోజన్ రావడం జరుగుతుంది సో ఈ వీడియోలో మనం ఈ బిగ్గెస్ట్ ఎవర్ సుతిల్ బాంబ్ని కనుక పేల్చినట్లయితే దీంట్లో నుంచి ఎంత రేంజ్లో ఎక్స్ప్లోజన్ వస్తుందో మీరైతే గైస్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు సో దీన్ని మేమైతే నార్మల్ సుతిల్ బాంబ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ టు సేమ్ అదే విధంగా తయారు చేసాం దాంట్లో వాడే మెటీరియల్స్ని మేమైతే యూజ్ చేసాం అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వీటిని కనుక మనం కాల్చామనుకోండి లోపల ఉన్న పదార్థం ఏదైతే ఉందో మెటీరియల్ ఏదైతే ఉందో దానికి ఫైర్ తగిలి అదైతే బ్లాస్ట్ కావడం జరుగుతుంది అండ్ మరీ నేను ఒకే విషయం చెప్తున్నా మీకు అదేంటంటే గైస్ మీరు వచ్చేసి ఇలాంటి ఏ ఎక్స్పెరిమెంట్ని మీ ఇంట్లో ట్రై చేయకండి ఎందుకంటే ఇది ఎంత డేంజరస్గా ఉండబోతుంది అంటే పేరిన తర్వాత మీకు ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో మీరు చేయాల్సిందల్లా ఇంత కష్టపడుతున్నాం కాబట్టి వీడియోని ఒక లైక్ చేసేయండి ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఫటాఫట్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్లో లేనటువంటి ఎక్స్పెరిమెంట్లు మన ఛానల్లో మీరు చూడొచ్చు ఎంజాయ్ అయితే చేయొచ్చు సో లేట్ చేయకుండా ఈరోజు ఈ బిగ్గెస్ట్ ఎవర్ సుతిల్ బాంబ్ని అయితే పేల్చేద్దాం మనం తయారు చేసిన ఈ బిగ్గెస్ట్ ఎవర్ బాంబ్కి అసలు సుతిల్ బాంబ్ అని పేరు పెట్టాలా లేదా వంకాయ బాంబ్ అని పేరు పెట్టాలా ఉల్లిగడ్డ బాంబ్ అని పేరు పెట్టాలా మాకైతే అర్థం కాలేదు సో అందుకనే గైస్ ఫైనల్గా దీనికైతే విఐపి బాంబ్ అని పేరు పెట్టి ఈ విధంగా దీనిపైన అయితే రాసేసాం సో టైమ్ టు స్టార్ట్ దిస్ బిగ్గెస్ట్ విఐపి బాంబ్ అండ్ మీరు కూడా గైస్ నాలాగానే ఎగ్జైట్మెంట్తో ఉన్నారని నాకు తెలుసు బట్ చెప్పాను కదా ఆల్రెడీ మీరైతే ట్రై అయితే చేయకండి సో వీడియోని అయితే గైస్ ఇప్పటి వరకు కూడా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని అయితే లైక్ చేయండి సో లేట్ చేయకుండా ఈ బిగ్గెస్ట్ ఎవర్ విఐపి సుతిల్ బాంబ్ని అయితే పేల్చేద్దాం ఫైనల్లీ ఈ బిగ్గెస్ట్ ఎవర్ సుతిల్ బాంబ్ని అయితే కాలుస్తున్నా అంటుకుంది మన సుతిల్ బాంబ్ని మీరు ఇక్కడ చూడొచ్చు వా మన సుతిల్ బాంబ్ నుంచి వచ్చిన ఎక్స్ప్లోజన్ వల్ల లిటరలీ గైస్ మీరు చూడొచ్చు మొత్తం అతలాకుతలం అయిపోయింది మన బాంబ్ వచ్చేసి అంతేకాకుండా దీంట్లో నుంచి ఎక్స్ప్లోజన్ ఏ విధంగా వచ్చిందో సూపర్బ్గా అయితే రావడం జరిగింది అండ్ తాళ్ళు మొత్తం పేలిపోయి కట్ అయిపోయి ఈ విధంగా అయితే సైడ్కి రావడం జరిగింది ఇంత ఎక్స్ప్లోజన్ అయితే గైస్ లిటరల్లీ మేము తయారు చేసిన ఈ సుతిల్ బాంబ్ నుంచి అయితే వచ్చింది సో చూసారు కదా గైస్ ఎక్స్ప్లోజన్ ఎంత హెవీ రేంజ్లో వచ్చిందో అందుకనే నేను మీకు చెప్పేది అసలు పేల్చకండి అని చెప్పేసి
మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేక లిమిటెడ్ బడ్జెట్తోనే మేము తయారు చేసిన బాంబు వచ్చేసి ఇంత హెవీగా అయితే పేలింది. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో అయితే రాలేదు. మాకు మన ఛానల్ లెవెల్కి ఇది కూడా ఇంకా తక్కువనే. ఒకవేళ గైస్ మీ సపోర్ట్ కనుక ఇంకా బాగా ఉన్నట్లయితే నెక్స్ట్ టైం మనం ఆక్సిజన్ని ప్లస్ అదర్ కెమికల్ని మిక్స్ చేసి ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్లోరేషన్ అయితే తీసుకురావచ్చు. మీ సపోర్ట్ కనుక బాగా ఉన్నట్లయితే గైస్ నెక్స్ట్ టైం ఆస్తుల్ బామ్ అనేది తయారు చేద్దాం. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు మేము తయారు చేసిన బిగ్గెస్ట్ ఎవర్ సుతిల్ బామ్. ఐ హోప్ మీలో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ గైస్ మీకు కనుక ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ గైస్ ప్రామిస్ చేసి చెప్తున్నాను 1000 likes కనుక వచ్చినట్లయితే దీనికంటే పెద్దగా ఉండే సుతిల్ బామ్ని అయితే తయారు చేద్దాం. సో మీరు చేయాల్సిందల్లా ఫటాఫట్ 1K likes అయితే కంప్లీట్ చేసేయండి. సో ఫైనల్లీ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.